नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। ఈరోజు మనం సుభాషిత సూక్తం గురించి తెలుసుకుందాం. బుద్ధ భగవానుడు ఈ సూత్రాన్ని జేతవన విహారంలో ఉన్నప్పుడు చెప్తాడు. అయితే ఒకనొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని జేతవన విహారంలో అనాథ పిండుకుని ఆరామంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులని సంబోధించి భిక్షువులారా అని పిలుస్తాడు. భదంత అని వాళ్ళు కూడా బదులు పలుకుతారు. అయితే అప్పుడు వారితో భగవానుడు ఇలా అంటాడేమని, భిక్షువులారా, నాలుగు అంగాలు కలిగిన మాట సుభాషితం అనబడుతుంది. సుభాషితం అంటే మంచి మాట అని చెప్పవచ్చు. నాలుగు అంశాలు కలిగిన మాట సుభాషితం అవుతుంది, దుర్భాషితం కాదు. అది విఘ్నులకది దోషరహితం అవుతుంది. అంటే ఎవరైతే జ్ఞానులున్నారో వారికి అది దోషరహితం అవుతుంది. ఆ నాలుగు అంగాలు ఏమిటి భిక్షువులారా? ఇక్కడ ఒక భిక్షువు ఎప్పుడు మంచి మాటలనే మాట్లాడతాడు, దుర్భాషితలాడడు, అంటే ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడడు. అతడు ధర్మాన్నే మాట్లాడతాడు. రెండవది అధర్మాన్ని మాట్లాడడు. మూడవది సత్యాన్నే మాట్లాడతాడు, అసన్ని మాట్లాడడు. నాలుగవది అంటే ఈ నాలుగిటికి మొదటిది ఏంటి, మంచి మాటలనే మాట్లాడతాడు, దుర్భాషితాలు కాదు. అతడు ధర్మాన్నే మాట్లాడతాడు, అధర్మాన్ని మాట్లాడడు, సత్యాన్నే మాట్లాడతాడు, అసత్యాన్ని మాట్లాడడు. సో భిక్షువులారా, ఏ వచనం అయితే ఈ నాలుగు ఆవశ్యక లక్షణాలను కలిగి ఉంటే అది సుభాషితం అవుతుంది, దుర్భాషితం కాదు. అది విఘ్నులకు దోషరహితం అవుతుంది. సో భగవానుడు ఇంకా ఇలా చెప్తాడు ఏమనైతే, సుభాషితం అన్నిటికంటే ఉత్తమమైందని శాంతిమంతులు చెప్తారు. ధర్మాన్నే పలకాలి, అధర్మాన్ని పలకకూడదు. అది రెండవది, ప్రియాన్నే మాట్లాడాలి కానీ అప్రియాన్ని మాట్లాడకూడదు. ఇది మూడవది, సత్యాన్నే పలకాలి కానీ అసత్యాన్ని పలకకూడదు. ఇది నాలుగవది. సో ఇది ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి అని భగవానుడు చెప్తున్నాడనమాట. సో ఉత్తమమైనది ఏంటంటే సుభాషితం అన్నిటికన్నా ఉత్తమమైందని జ్ఞానులు చెప్తారు అని చెప్తున్నాడు. సో భగవానుడు సుభాషితాన్ని మెచ్చుకునేవాడు. ఎవరైతే అబద్ధం ఆడరు, మంచి మాటలనే మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు, వారిని భగవానుడు ఎప్పుడూ కూడా మెచ్చుకునేవాడు. ఇంకా అప్పుడు ఆయుష్మంతుడు వంగేశుడు ఆసనం నుండి లేచి చీవరాన్ని ఒక భుజం మీద వేసుకొని భగవానుడికి చేతులు జోడించి ప్రణమిల్లి ఇలా అన్నాడు. అక్కడ ఒక భిక్షువు ఉన్నాడు, అతడు భగవానుడికి నమస్కారం చేసి, అంటే ఈ ధమ్మం చెప్పిన తర్వాత తన మనస్సులో సంతోషాన్ని భగవానుడితో వ్యక్తం చేస్తున్నాడు అనమాట. నమస్కారం చేసి, బంతే భగవాన్, నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది అని ఆయన చెప్తాడు వంగేశుడు. అప్పుడు భగవానుడు, ఓకే వంగేశ చెప్పు అని అంటాడు. అప్పుడు ఆయుష్మంతుడు వంగేశుడు భగవానుని ముందు ఈ గాథలను చెప్తాడు. ఏమనంటే, తనను ఇంకా ఇతరులను బాధించని మాటలను మాట్లాడాలి, అటువంటి మాటలు నిజంగా సుభాషితాలు. ఇంకా అందరూ సంతోషంగా స్వీకరించే ప్రియ వచనాలనే అతడు పలకాలి, పాప కార్యాలు చేయకుండా ఇతరులకు ప్రియమైన పలుకులనే పలకాలి. అంటే ఇతరులకు ఎటువంటి అంటే వాళ్ళకు బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా సత్యం అమృత వచనం, ఇది సనాతన ధర్మం, ప్రాచీన ధర్మం. శాంతులు సత్యంలో మంచిలో ధర్మంలో నిలబడతారు అని అంటారు. సో ఇది ఎప్పటితో, ఇదే మన సనాతన ధర్మం అంటే, ప్రాచీన ధర్మం అంటే ఎప్పుడు కూడా సత్యంతో నిలిచి ఉండాలి. మంచిలో ధర్మంలో నిలబడేవారు మనకి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నవారు అని చెప్పుకోవచ్చు. ఇంకా బుద్ధుని పలుకులు నిర్వాణానికి చేరుస్తాయి. అంటే బుద్ధ భగవానుడి బోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ముక్తికి కారణమవుతాయి. అంటే పూర్తి నిబ్బానానికి కారణమవుతాయి, దుఃఖాన్ని అంతం చేస్తాయి. మాటలన్నింటిలోనూ
అటువంటి మాటలు ఉత్తమమైనది. అంటే భగవానుడు చెప్పే ధర్మం అన్నిటికన్నా కూడా ఉత్తమమైనది, ఎందుకంటే దాన్ని ఆచరించి మనం ఈ దుఃఖం నుంచి బయటపడతాం, మన మనసుని పూర్తిగా వశంలోకి తెచ్చుకుంటాం. సో అందుకోసం మనం సత్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. బుద్ధ భగవానుడు అనేక జన్మల్లో కొన్ని శీలాలు తప్పినట్లు ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా అబద్ధం ఆడినట్టు మాత్రం ఎక్కడ కనిపించదు. సో ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని తన యొక్క పారమితులను పెంచుకుంటూ ఈ జన్మలో బుద్ధుడు అవ్వగలిగాడు. సో మనం కూడా అదేవిధంగా ఈ సత్యాన్ని ఆధారంగా, అంటే ఇతరులకి కష్టాన్ని కలిగించే విధంగా ఎప్పుడూ మాట్లాడద్దు, ధర్మాన్నే మాట్లాడాలి అధర్మాన్ని కాదు, సత్యాన్నే మాట్లాడాలి అసత్యాన్ని కాదు. సో ఇది కూడా మనం పాటించినట్లయితే మనం కూడా ఈ ధమ్మంలో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. సో ఇది ఈరోజు ధమ్మ ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.